మంత్రాలయ గ్రామంలో మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాలుగు మండలాల జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల, ఆయన త్యాగాల ఫలితంగా ఎన్డీఏ కూటమి రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినందుకు ఆయనకు మంత్రాలయం నియోజకవర్గం జనసేన నాయకుల తరఫున కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడం జరిగింది. గ్రామ గ్రామాన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాలు, జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు కోసం గట్టి కృషి చేశామన్నారు. దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగిందన్నారు. మీ దగ్గర ఉన్న మండల అధ్యక్షుల పేర్లు పంపండి అడగడం జరిగిందన్నారు. నేను ఎన్నికల తర్వాత ప్రకటించి పేర్లు పంపుతానని చెప్పడం జరిగింది. అందువల్ల అధిష్టాన ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు త్వరలో నాలుగు మండల అధ్యక్షులను ప్రకటిస్తామని అందరికీ తెలుపుతున్నాం. దీనికి నాయకులు, కార్యకర్తలు అందరూ సహృదయంతో అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కౌతాళ మండలం నాయకులు చిన్న, సుమిత్ర, రమేష్, తిక్కయ్య, కోసిగి మండలం నుంచి ఈరెడ్డి, వెంకటేష్, పెదకడుపూరు మండలం నుంచి ముని, అబ్రహం, మంత్రాలయం మండలం నుంచి వెంకటేష్, నరసింహ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. శాశక్తులా కృషి చేశాడు. ఆ కృషి ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీ సాధించింది. ఈ అఖండ మెజార్టీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సందర్భాల్లో పొగడడం జరిగింది. సాక్షాత్ నరేంద్ర మోదీ గారు కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని పొగడడం జరిగింది. మేమందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినందుకు మేము మంత్రాలయం నియోజకవర్గం తరఫున మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు ఇక్కడ వచ్చారు. ఆ నాలుగు మండలాల నాయకులు కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇకపోతే అసలు విషయానికి వస్తే, మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామం కూడా పర్యటించడం జరిగింది. చాలా గ్రామాల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగింది. చాలా గ్రామాల్లో జెండావిష్కరణలు, జనసేన పార్టీ జెండావిష్కరణలు కూడా జరిగింది. మా కార్యకర్తలు అందరూ కూడా మంత్రాలయ నియోజకవర్గంలో నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి బలంగా ఉన్నారు. కాకపోతే మేము ఆ బలమైన నాయకులు, కార్యకర్తల ద్వారా మేము ఎన్నికలకు కూడా పోవడం జరిగింది. ఎన్నికల్లో కూడా మా శాశక్తుల కృషి చేయడం జరిగింది గెలుపు కోసము. అయినా మేము ఇప్పుడు ముఖ్య విషయం ఏమిటంటే, మేము మంత్రాలయ నియోజకవర్గంలో మేము మండల అధ్యక్షులుగా మేము ప్రకటించదలుచుకున్నాము. ఈ ప్రకటించాలని ఎన్నికల ముందు మాకు పార్టీ ఆదేశం నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. ఆయన, నేను పార్టీ వాళ్ళకి ఏం చెప్పానంటే, ఎన్నికలు అయిన తర్వాత మేము ప్రకటిస్తామని చెప్పాము. ఇప్పుడు పార్టీ ఆదేశం మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు మండలాల అధ్యక్షుల్ని మేము వాళ్ళ ఆదేశం మేరకు ప్రకటించడం జరుగుతుంది. మా దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది, మండలాధ్యక్షుల లిస్ట్ ఉంది, కార్యకర్తల లిస్ట్ ఉంది. ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీ మంత్రాలయ నియోజకవర్గంలో చాలా బలంగా పనిచేస్తుంది. మేము చాలా ఈ మంత్రాలయ నియోజకవర్గంలో జనసేన పార్టీని బలంగా కృషి చేయడానికి, మనము బలోపేతం కావడానికి మేము చాలా కష్టపడ్డాం. గ్రామ గ్రామాన్ని తిరిగాం, గ్రామ గ్రామాన్ని జెండా ఆవిష్కరణ చేశాం, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాం. కాబట్టి మేము తొందరలో పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు, జనసేన పార్టీ ఆదేశం మేరకు తొందరలో మేము మండలాధ్యక్షులకు కూడా ప్రకటించడం జరుగుతుంది. దీనికి మీరు మండల నాయకులు కానీ, జనసేన పార్టీ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు కానీ దీనికి సహకరించాల్సిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాను.